Hi friends, welcome to our channel. ఏ పిల్ల డ్వాక్రా మహిళలకు సంబంధించి మనకు రుణమాఫీ డబ్బులు అయితే పంపిణీ అనేది చేశారు కదా సో ఆ యొక్క డబ్బును అనేది బ్యాంకులో తీసుకోవడానికి వెళ్తే బ్యాంకర్ల అధికారులు అయితే మనకు ఈ విధంగా అంటున్నారు అని అయితే కూడా చెప్తున్నారు సో అది ఏంటి దీనికి సంబంధించిన వివరాలు ఏంటి అనేది అయితే తెలుసుకుందాము వీడియో అయితే ఎన్నవరకు చూడండి అలాగే చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మన ఛానల్ కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ కనిపిస్తుంది అందులో ఆల్ అని సెలెక్ట్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక ఏపీలో ముఖ్యంగా డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి అయితే డబ్బులు అనేది అందరికీ చెక్ రూపంలో పంపిణీ చేశారు కదా సో ఆ యొక్క చెక్ అనేది డబ్బు రూపంలో మీ సొంతంగా అంటే సొంత ఖాతాలో వేయడానికి అయితే వేయలేమని అయితే బ్యాంక్ అధికారులు అయితే చెప్తున్నారు సో మరి ఎందుకు వేయట్లేదు అనే అప్డేట్ అనేది ఇక్కడైతే రావడం జరిగింది ఆసరాకు ఆంక్షలు అనేది టైటిల్ అనేది రావడం జరిగింది ఆసరా నిధిలో అర్హులైన ఎస్హెచ్జి మహిళలకు అందించేందుకైతే పలు బ్యాంకర్లు ఆంక్షలు విధిస్తుండడంతో వారిలో నిరుత్సాహం అయితే నెలకొంది సో ఈ నిధులను మనకు సభ్యుల వ్యక్తిగత ఖాతాలో జమ చేయనట్లు అయితే కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది సో ఇందుకు ఆయా సంఘాలకు జమ చేస్తున్న మొత్తం నిధులను సభ్యుల వ్యక్తిగత ఖాతాలకు బ్యాంకులు జమ చేయాల్సి ఉంది అయితే సంఘం ఖాతా ఒక బ్యాంకులో సభ్యులు ఖాతా మరో బ్యాంకులో ఉన్న వారికి కష్టాలు అయితే ఎదురవుతున్నాయి తమ బ్యాంకులోనే ఖాతా ఉంటేనే జమ చేస్తామని బ్యాంకర్లు అయితే ఒత్తిడి చేస్తున్నారు సో ఇప్పటికే వివిధ బ్యాంకులో ఖాతా ఉన్నవారు ఆసరా నిధుల కోసం సంఘం ఉన్న బ్యాంకులతో వ్యక్తిగత ఖాతాలు తెరవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది ఎక్కువగా మెప్మా పరిధిలోని పట్టణ ప్రాంతాల్లో ఈ పరిస్థితి అయితే కూడా నెలకొంది సంఘానికి ఎక్కడైతే బ్యాంకు ఖాతా ఉందో అక్కడ సభ్యులు ఖాతా తెరిస్తేనే ఆసరా నిధులు జమ చేస్తామని అయితే పలువురు ఆర్పీలు మనకు సిఓలు సంఘాల ఆదేశాలు అయితే కూడా రావడం అయితే జరిగింది సో ఇది ఎలా ఉంచగా మనకు ఈ కవేసిలో సభ్యుల వివరాలు అయితే సేకరణ అని అయితే రావడం జరిగింది సెప్టెంబర్లో ఆసరాకు అర్హులైన ఎస్హెచ్జి పొదుపు మహిళలకైతే గుర్తించి ఈకేవైసీ ద్వారా వేలుముద్ర వారి వ్యక్తిగత బ్యాంక్ ఖాతాలనైతే ఆర్పీలు మనకు సిఓలు సేకరించి పొందుపరిచారు ప్రస్తుతం ఆసరా నిధులు పలు బ్యాంకులు తమ బ్యాంకులోనే ఖాతాలు తెరవాలని సూచిస్తుండడంతో సభ్యులు అయోమయంలో అయితే నెలకొన్నారు సో ఎక్కడ ఖాతా ఉంటే అక్కడే నిధులు అని అయితే కూడా స్పష్టం చేయడం జరిగింది సభ్యులు వ్యక్తిగత ఖాతాలు ఆసరా నిధులు జమ చేస్తాం ఇందులో సంబంధించి ముందుగానే అర్హులైన సభ్యుల నుంచి బయోమెట్రిక్ నమోదు సమయంలో అయితే వారి ఖాతాలు వివరాలు నమోదు చేశాము సంఘం ఖాతా ఒక బ్యాంకు సభ్యుల ఖాతా మరో బ్యాంకులో ఉన్న ఇబ్బంది అయితే లేదు సో ఆ యొక్క ఆ ఖాతా బ్యాంకర్లకు నగదు జమ చేయాలని అయితే కూడా తమ బ్యాంకర్లోనే అయితే కూడా ఇలా ఖాతా తెరిస్తేనే ఆసరా నిధులు జమ చేస్తామని అయితే కూడా తగదని అయితే కూడా చెప్పడం జరిగింది సో ఇది చాలామందికి అయితే ఇబ్బందికరంగా ఉందండి మనకు డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి అదేవిధంగా అంటే వ్యక్తిగత ఖాతాలు అనేది వేరే వేరే బ్యాంకులో ఉంటాయి కాబట్టి సో మీరు ఒక బ్యాంకుకి వెళ్ళి కనుక ఉంటే కనుక అంటే లీడర్ నేమ్ పైన ఉంటే కనుక ఆ బ్యాంకు వెళ్తే కనుక వేరే అంటే సభ్యులు మిగతా సభ్యులు వేరే బ్యాంకులో వాళ్ళ అకౌంట్ అనేది ఉంటే కనుక ఇలా చేయము డబ్బులు మీరు మా బ్యాంకులోనే అకౌంట్ ఓపెన్ చేస్తే కనుక వెంటనే ఆ యొక్క నిధులు అనేది అయితే మీ యొక్క పర్సనల్ అకౌంట్లోకి అయితే వేస్తామని అయితే కూడా డ్వాక్రా మహిళలకు అనేది బ్యాంకర్లు అయితే చెప్తున్నారు సో ఈ విధంగా మనకు బ్యాంకర్లకు సంబంధి అంటే మహిళలకు సంబంధించి అయోమయంలో అయితే ఉన్నారు మేము ముందుగా ఇచ్చిన అకౌంట్ నెంబరు అంటే ఇచ్చాం కాబట్టి మేము మాకు మళ్ళీ ఇప్పుడు ఈ అకౌంట్ అనేది ఓపెన్ చేస్తే ఎలా ఉంటుంది దీనికి సంబంధించి ఇప్పుడు డబ్బులు అయితే వేస్తారు కానీ మళ్ళీ మేము ఇచ్చిన అకౌంట్ నెంబర్ అలాగే ఉంటుంది కదా అనే అయోమయంలో ఆందోళనలో అయితే ఉన్నారు సో మరి దీనికి సంబంధించి పరిష్కారం ఎటువంటిది అనేది అయితే కూడా ముందరలో అంటే తొందరలో అయితే తెలుస్తుంది సో ప్రస్తుతానికైతే మనకు ఈ యొక్క డబ్బులు అయితే వ్యక్తిగత ఖాతాలో వేయడానికైతే ఆలోచిస్తున్నారు అదేవిధంగా ఈ యొక్క వ్యక్తిగత అకౌంట్లో వేయాలంటే కంపల్సరిగా ఈ మంత్ లాస్ట్కంతా వేసుకోవాలని అయితే కూడా ఏపీ ప్రభుత్వం అయితే మీకు సలహా అయితే ఇవ్వడం జరిగింది కదా సో ఇది ఫ్రెండ్స్ మనకు ఏపీలో డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి డబ్బు మీ పర్సనల్ అకౌంట్లో వేయడానికైతే అప్డేటు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియో అనేది కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ